హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ ఏంటంటే పచ్చి చింతకాయ తొక్కును పచ్చిమిరపకాయలతో చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను వేడివేడి అన్నంలోకి అన్నంలోకి పచ్చి చింతకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది దీని టేస్ట్ తెలిసిన వారైతే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు దీన్ని సింపుల్గా టేస్టీగా క్విక్గా ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము ఫస్ట్ అయితే ఒక బౌల్లో చింతకాయ తొక్కును తీసుకోండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను ఒక వీడియో చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ చింతకాయ తొక్కును తీసుకొని దీనికి సరిపోయేంత పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పచ్చిమిరపకాయలను వాటర్లో బాగా ఇలా క్లీన్ చేసుకొని ఒక్కొక్క పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి ఇరుచుకోవాలి దీనివల్ల మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేప్పుడు పైకి చింది పడకుండా ఉంటాయి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ బాణీని స్టవ్ మీద పెట్టుకొని పచ్చిమిరపకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లారేంత వరకు వెయిట్ చేసి ఈ చల్లారిన పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత రఫ్గా ఇందులో ఇప్పుడు చింతకాయ తొక్కుని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి చింతకాయ తొక్కులో ఆల్రెడీ నేను సాల్ట్ వేసి తయారు చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకైతే సరిపోయింది తర్వాత ఒక బాండీలోకి ఒక కప్పు దాకా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకొని పోపు గింజలు వేసుకొని ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకున్న చింతకాయ తొక్కు పచ్చడి ఉంది కదా అది వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పీల్చుకునేంత వరకు బాగా కలుపుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్